ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, నిద్ర అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నిద్ర పట్టక చాలామంది సతమతం అవుతూ ఉంటారు. సరైన నిద్ర లేకపోతే ఆ ఉదయం తర్వాత ఎంతో నీరసంగా, నిస్సత్తువుగా, బడలిక, అలసిపోయినట్టు, పనుల మీద ఏమాత్రం ఏకాగ్రత లేనట్టు, లేదా బాడీలో పెయిన్స్, ఇలాంటి సమస్యలు మనం చాలామందిలో చూస్తుంటాం. నిద్ర కొరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, మందులు వాడుతుంటారు, ఇంకా ఏమేమో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మనకి మామూలుగా దొరికే చాలా అతి సామాన్యమైన మొక్క ఒక తండులీయకము అంటారు. దీన్ని ముళ్ళు తోటకూర, ఈ చిన్నపాటి మొక్కతోని మనము ఈ నిద్రలేమి సమస్యనని శాశ్వతంగా, మరి తర్వాత మనము చాలా తొందరగా కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఇది ఇప్పుడు చూస్తున్న మొక్క, ఇది తోటకూర, ముళ్ళు తోటకూర అంటారు. మామూలుగా మనకి బజార్లో, వెజిటబుల్ మార్కెట్స్లో దొరికే తోటకూర కన్నా ఇది భిన్నమైనది అన్నమాట. ఇది మామూలుగా బహిరంగ ప్రదేశాల్లో మనకి ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా ఈ వర్షాకాలం తర్వాత మనకి చాలా విరివిరిగా దొరుకుతుంది, సులభంగా దొరుకుతుంది. దీన్ని గుర్తుపట్టడానికి కూడా చాలా సులువు. ఇది చూడడానికి తోటకూర ఆకుల్లాగానే ఉంటాయి. దీని తర్వాత దానిపైన స్పైన్ అంటారు, దీన్ని స్పైక్ అంటారు. ఇది పుష్ప విన్యాసం అంటారు. ఇట్లా ప్రతి మొక్క యొక్క శాఖలకి ప్రతిదానికి కూడా పై భాగంలో ఇలా మనకి పైకి ఇట్లా కనపడుతుంది అన్నమాట. ఆకులు మనకి వెడల్పుగా ఉంటాయి. తర్వాత ముదిరిన కాండం ఏముంటుందంటే మనకి కొద్దిగా ఎర్రగా కూడా కనబడుతుంది అన్నమాట. ఇది మామూలుగా ఒక 2 ఫీట్ల నుంచి ఒక 5-6 అడుగుల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. ముదిరిన తర్వాత దీని కాండం చాలా దళసరిగా మారుతుంది, మందంగా మారుతుంది. కొంచెం దాంట్లో నీరు పట్టినట్టు కూడా మనకి కనబడుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మరైతే ఈ మొక్కను మీరు గుర్తుపట్టి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడగండి, చాలా శుభ్రంగా కడగండి. వేర్లను కూడా శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత ఈ ఆకులు, తర్వాత లేత కాండం, ముదిరిన కాండం తీసుకోకుండా ఓన్లీ లేత కాండం వరకు, అంటే ముఖ్యంగా ఇలా. సో ఇలా మీరు ఈ వీటి యొక్క భాగాలను తెంపుకొని మంచిగా మీకు రోట్లో వేసి దంచి రసం తీయండి. గుడ్డలో పిండి ముద్దలాగా అయిన తర్వాత దాన్ని ఒక మంచి శుభ్రమైన గుడ్డలో పెట్టి రసం తీయండి. ఆ రసము 1 1/2 కప్పు అంత రసం తీసి దాన్ని రాత్రి పడుకునేటప్పుడు 1 గంట ముందు మీరు తాగేసేయండి. అంటే డిన్నర్ కంటే, డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ 1 గంట గ్యాప్ ఇచ్చేసి మీరు ఎప్పుడైతే పడుకోవాలని అనుకుంటారో దానికంటే 1 గంట ముందు, లేదంటే 9 గంటలకు 10 గంటలకు అట్లా మీరు దీన్ని తాగండి. తాగిన తర్వాత 1 గంట వరకు ఏమి తీసుకోకూడదు. కొంతమందికి ఏంటంటే పడుకునే ముందు పాలు తాగడం ఇలాంటి అలవాటు ఉంటుంది కదా, అవన్నీ ఏం చేయకండి, కేవలం ఇది మాత్రమే తీసుకోండి. అయితే కొంతమందికి ఇది పచ్చి రసం కదా, కొంతమందికి వెగటులాగా అనిపించడం, తర్వాత వికారం లాగా అనిపించడము, ఇలాంటివి కొంచెం రావచ్చు, ఎందుకంటే పచ్చి రసం కదా. సో దానికని ఏం చేయాలంటే దాంట్లో కొద్దిగా మిరియాల పొడి, ప్రక్షేపాలు అంటారు ఇప్పుడు, కానీ పచ్చి రసాలకు మనము వాడినప్పుడు వాటి వల్ల మనకి ఇతరత్ర సమస్యలు, అంటే వెగటు, తర్వాత నాసియేషను, వికారము ఇలాంటివి రాకుండా ఉండాలంటే ప్రక్షేపకాలు అంటారు. వాటిలో ముఖ్యమైనది జీలకర్ర పొడి, లేదా కొంచెం మిరియాలు 1 1/2 టీ స్పూను మిరియాల పొడి కానీ, లేకపోతే 1 టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని కలపండి. అవసరమైతే మీకు చక్కెర కూడా కలపవచ్చు, జీలకర్రతో పాటు చక్కెర కలపవచ్చు, లేదా ఓన్లీ చక్కెర, లేకపోతే బెల్లం పొడి కూడా మీరు కలుపుకొని మీరు రాత్రిపూట ప్రతిరోజు కూడా పడుకునే ముందు 1 గంట ముందు తాగండి. క్రమక్రమంగా మీరు ఇలా చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఒకరోజు, ఇప్పుడు మొదటి రోజు తాగంగానే మీకు నిద్ర సరిగా పట్టదు, కానీ క్రమక్రమంగా 1 వారం రోజుల తర్వాత మీరు చూస్తే కనుక మీకు మంచి ప్రశాంతమైన గాఢమైన నిద్ర పడుతుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, ఇది అత్యంత పిత్తహరం, అంటే అత్యంత చలువ చేసే మనకి ఒక వెజిటబుల్ అనుకోండి, లీఫీ వెజిటబుల్ అనుకోండి. మరి సార్, మాకు ఇది గుర్తుపట్టడము, మాకు ఇది దొరకదు, మరి ఏం చేయాలంటే, మామూలుగా మీరు బజార్లో దొరికే తోటకూర కూడా మీరు ఇదే విధంగా మీరు వాడుకోవచ్చు. తోటకూర కూడా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి మీరు వాడుకోవచ్చు. కాకపోతే దాని యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ముళ్ళు తోటకూర లేదా ముళ్ళ తోటకూర అంటారు దీన్ని. అమరాంథస్ పైనోజస్ అని దీని శాస్త్రీయ నామము, ఆయుర్వేదంలో దీన్ని తండులీయకము అని అంటారు అన్నమాట. ఇదైనా ఇది దీని యొక్క గుణాలు మనకి మామూలుగా రెగ్యులర్గా దొరికే తోటకూర యొక్క గుణాల కంటే 2 రెట్లు 3 రెట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి నిద్ర కలిగించే
ఈ గుణం అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మీరు బయట వెతకండి, మీకు దొరుకుతుంది ఖచ్చితంగా. బహిరంగ ప్రదేశాల్లో, మట్టి ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడిన తర్వాత ఇది చాలా విరివిరిగా ఒక కలుపు మొక్కలాగా పెరుగుతుంది. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేసి ఒక పనికిరాని మొక్కలాగా భావిస్తుంటారు, కానీ ఇది ఒక అత్యద్భుతమైన ఔషధ గుణాలున్న మనకి ఒక ఆయుర్వేద మూలిక. ఇంకా దీనికి ఫలితాలు ఇంకా ఎక్కువ రావాలంటే ఏంటంటే, కేవలం వేరును మాత్రమే తీసుకోండి. అంటే మనకి ఎక్కడైతే భూమి లోపల ఉంటుందో అంతవరకు, ఈ ఇదే కాకుండా పైభాగం వరకు కూడా మీరు ఇక్కడ వరకు కట్ చేసి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి, ఆ రసము ఒక 5-6 స్పూన్స్ టీ స్పూన్స్ అంటే ఒక 15 ml 20 ml వరకు మీరు ఇంతకుముందు నేను చెప్పిన దానిలాగానే వాడుకోవచ్చు. తర్వాత లేదు అంటే మీరు రసం తీసుకోవడానికి ఇబ్బంది ఏంటంటే, ఆ వేళ్ళకి కొంచెం మంచిగా శుభ్రం చేసి ఆ వేళ్ళకి కొంచెం నీళ్లు కలిపి మంచిగా నూరి, రోట్లో నూరి ముద్దలాగా చేసుకొని ఆ ముద్దను కూడా మింగి మీరు కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగొచ్చు రాత్రి పూట. తర్వాత ఇంకొకటి కూడా చేయొచ్చు మీరు దీంతో పాటుగా, మీరు ఇంకా నిద్ర కొంచెం తొందర రావాలంటే కేవలం ఆకులను తీసుకోండి, శుభ్రంగా కడిగండి ఆకులని, మంచిగా ఆకులను కడిగేసి రోట్లో వేసి లేదా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసి కొంచెం నీళ్లు కలిపి ముద్దలాగా చేసి ఆ ముద్ద ఒక మనకి ఒక చిన్న నిమ్మకాయ సైజులాగా అంత ఉండేంత ముద్దను తీసుకొని మాడు మీద పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు ఇక్కడ మాడు మీద పెట్టేసి ఉంచండి. ఇది లోపలికి తీసుకుంటూ ప్లస్ ఇది మాడు మీద కూడా పెడుతుంది ఏంటంటే, మీకు కలత నిద్రలు అంటే కొంతమందికి నిద్ర వచ్చినా కానీ ఒక గంట తర్వాత మళ్ళీ మెలక అవుతుంది, మెలక అయిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టడం చాలా కష్టమవుతుంది, దీన్ని నిద్ర నాశము అంటారు. సో దీనికి కారణం ఏంటంటే వాతము మరియు పిత్తం యొక్క దోషాలు, ముఖ్యంగా పిత్తము అంటే మనకి శిరోగత పిత్తము అంటారు, తలకి వేడి ఎక్కువైనప్పుడు ఈ మనకి నిద్ర అనేది తగ్గుతుందన్నమాట. అంటే ఉష్ణవాతము లేకపోతే వేడి చేయడము లేదా తలకి వేడి ఎక్కడం అంటే ఉష్ణము పైత్యము ఇవన్నీ కూడా మనకి తలకి ఎక్కడం వల్ల నిద్ర అనేది పట్టదు. కాబట్టి ఫ్రెండ్స్ దీంట్లో ఈ తోటకూరలో ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే, ఇది అత్యంత పిత్తహరం. ఇంతకుముందు నేను చెప్పాను అంటే వేడిని పూర్తిగా తగ్గించేస్తుంది, అత్యంత చలవ చేసేదన్నమాట. ఆ చలవ చేసే గుణం వల్ల తలల యొక్క వేడంత లాగేయడం వల్ల మీకు సుఖంతమైన ప్రశాంతవంతమైన ఎటువంటి డిస్టర్బెన్స్ లేని నిద్ర అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక అద్భుతమైన ఒక మూలిక ఇది, చాలా విలువైనది. డియర్ ఫ్రెండ్స్ ఇంతేకాకుండా మీరు ఈ నిద్ర పట్టడానికి ఇంకా ఏం చేయాలంటే, ఇదే మీరు ఏం చేయండి అంటే తోటకూర యొక్క రసం తీయండి, ఒక 2 గ్లాసుల రసం లేకపోతే ఒక 1/2 లీటర్ రసం మీరు మంచిగా మొత్తం సమూలం అంటే మొక్క మొత్తం కూడా మీరు చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి రసం తీసి ఆ గుడ్డలో పిండేసి రసం తీయండి. రసము ఒక మీకు ఒక ఉదాహరణకు ఒక 1/2 లీటర్ అయిందనుకోండి, దానికి ఒక 1/2 లీటరు మంచి కొబ్బరి నూనె, వర్జిన్ కొబ్బరి నూనె అంటారు కదా, ఆ కొబ్బరి నూనె కలిపేసి మీరు పొయ్యి మీద పెట్టి ఈ రసమంతా ఆ కొబ్బరి నూనెలోకి ఇంకిపోయే విధంగా మీరు దీన్ని మరగబెట్టండి. కొద్దిసేపటికి ఒక 5 నుంచి 10 నిమిషాలు పావుగంటకో మీకు ఏంటంటే ఆయిల్ మాత్రమే మిగులుతుంది అన్నమాట, ఆ కొబ్బరి నూనె మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఏం చేయండి అంటే దాన్ని మంచిగా వడపోసుకొని, అంటే కింద తేరుకున్నది ఏమీ రాకుండా వడపోసుకొని, ఆ తైలాన్ని రోజు అరిపాదాలకు అంటే సోల్స్కి మంచిగా మర్దన చేయండి. చిన్నపిల్లలు కూడా, కొంతమంది చిన్నపిల్లలలో కూడా మనకి నిద్రలేమి సమస్య చూస్తుంటాం, అంటే కారణాలు ఏమైనా ఉండొచ్చు వాళ్ళకి, కడుపు నొప్పి వల్ల లేకపోతే అనారోగ్యం వల్లనో లేకపోతే ఇంకేదైనా కారణం వల్లనో కానీ మనకి చిన్నపిల్లలు కూడా మనకి ఈ నిద్రలేమి సమస్య చూస్తుంటాం, చంటి పిల్లలు కూడా అలాంటి వాళ్ళకి, తర్వాత వయసు మళ్ళిన వాళ్ళలో కూడా మనకి నిద్రలేమి సమస్య అనేది చాలా బాధిస్తుంది, అది ఎన్నో రకాల ఇతర అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ రెమెడీస్, ఈ తైలము మీరు ఏం చేయాలంటే పెద్దవాళ్ళు కానీ చంటి పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా కానీ అరిపాదాలకి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా మర్దన చేసుకొని పడుకుంటే మీకు మీరు ఆశ్చర్యపోయే రీతిలో మీకు నిద్ర అనేది వస్తుంది. ఎలాంటి నిద్రకు సంబంధించిన సెడేటివ్స్, తర్వాత ట్రాంక్యులైజర్స్ ఇలాంటి నిద్రను కలిగించే ఇతర రకాల ఏ మందులు అవసరం లేకుండా సింపుల్గా మాకు ఈ బజార్ మనకి చాలా ఈజీగా తేలికగా మనకి ఎటువంటి ఖర్చు లేకుండా దొరికే ఈ తండూలీయకము, ఈ ముళ్ళ తోటకూరతోని మీ నిద్రలేమి సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి మనకి చుట్టుపక్కల కనబడే మొక్కలని నిర్లక్ష్యం చేయకండి, వాటిని గుర్తుపట్టండి, ఉపయోగించుకోండి, ఎటువంటి ఖర్చు లేదు మనకి. కాబట్టి ఈ నిద్రలేమి సమస్యకు ఈ పరిష్కారాన్ని మీరు వాడండి, సత్ఫలితాలను పొందండి. జై ఆయుర్వేదం.